అదే విధంగా కోదాడకు గాని అంటే సాగర్ ఆయకట్టు కింద ఉన్న నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇప్పుడే మా శశిధరరెడ్డి నాతో చెప్తా ఉన్నాడు నా పక్క కూర్చున్నాడు అన్నాడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి నాతో చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే అన్న ఏ రోజుకైనా ఈ కృష్ణా నదిలో ఈ వాటాలు పోటాలు మాకు పంచాయతీ ఎట్లన్నా చేసి ఆ కార్యశ్రమంతో మాట్లాడగలిగితే మా పీడ పోతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు మంత్రి జగదీశ్వర రెడ్డి నేను దాదాపు 4 ఏళ్ల క్రితమే ఆలోచన చేసినాం ఒకటి ఆసిఫ్ నహర్ కెనాల్ అని ఉన్నది అది ఉదయ సముద్రం దాకా వస్తుంది ఆ దక్కడి నుంచి కాళేశ్వరం జలాలు మూసి దాటిచ్చి ఆ ఉదయ సముద్రంలో పడగొడితే ఆ నుంచి డైరెక్ట్గా వచ్చి పెద్ద దేవులపల్లి చెరువులో కలుస్తాయి పెద్ద దేవులపల్లి చెరువులో కలిసిందంటే ఇక కోదాడకు కానీ నాగార్జున సాగర్ కానీ హుజూర్ నగర్ కానీ ఈ జీవితంలోనే నీళ్ల కరువు అనేది రాదు అనే మనం చేస్తా ఉన్నాం రెండు పంటలు పండుతాయి మేము ఆలోచన చేసేదేమో ఇది మేము పోరాడుతున్నది ఇది మేము గులాబీ జెండా లేవట్టింది ఇది మేము చేస్తున్నది మిగతా వాళ్ళు చేస్తున్నది ఏందో మీకు తెలుసు ఏం జరుగుతున్నదో మీకు తెలుసు రాజకీయం మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఆవేశం కాదు ఆలోచన చేయాలి మనసు పెట్టి ఆలోచించాలి అర్థం కాకపోతే పెద్దలను అడగాలి తెలుసుకోవాలి నిజాలు గమనించి మనం ఎప్పటిదాకా నిజం వైపు నడవమో అప్పటిదాకా మనం ఓడిపోతూనే ఉంటాం ఇవాళ ఒక మాట కోదాడ నడిగడ్డ మీద నిల్చుండి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ మల్లే యాదవ్ ఒక బీసీ బిడ్డ లుల్లి ఇయాల చూపించుడు కాదు నవంబర్ 30 నాడు చూపెట్టాలి కోదాడలో చాలా ఏళ్ళ నుంచి ఒక బీసీకి అవకాశం రాలే చదువుకున్న వ్యక్తి పిహెచ్డి దాకా చేసిన వాడు విద్యావంతుడని చెప్పి నేనే పిలిచి టికెట్ ఇచ్చి పోయినసారి నిలబెట్టినాం మీరందరు దీవించినారు ఎమ్మెల్యేగా గెలిచినారు మీ మధ్యలోనే ఉన్నాడు తోసిన పనులు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆయనగా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక 6 నెలల ఏం మొదలుపెట్టింది నా దగ్గరికి వచ్చి గునుగుడు ఆ మంత్రి దగ్గరికి వచ్చి గునుగుడు ఏ మల్లే కాదు గెలవడని నేను అన్న గెలవకపోతే గెలవపోయి నేను టికెట్ ఇస్తా ఏం జరుగుతుందని చెప్పింది ఇలా కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఏ ఆగవే బాబు ఎవరు నీకు చెప్పింది ఇలా కోదాడ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులైనటువంటి రిటైర్ అయినటువంటి బీసీ చైతన్యం మొత్తం కనపడాలని నేను కోరుతా ఉన్నా బీసీలు మొత్తం యావత్ అయితే అట్లాగా మీరు ఉన్నారా బాబు మేము 50% ఉన్నాం 60% ఉన్నాం నరకుడు కాదు ఇలా రుజువు చేస్తూ పెట్టాలా నేను పోయిన తర్వాత ఈ కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి బీసీ ఇంట్లో ప్రతి ఎస్టీ ఇంట్లో ప్రతి ఎస్సీ ఇంట్లో ప్రతి మైనార్టీ సోదరుల ఇంట్లో చర్చ జరగాల కేసీఆర్ ఈ విధంగా అప్పీల్ చేసిండు ఇది నిజమా మరి ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి 60-70% ఉన్న బీసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపోవాలని నేను అడుగుతా ఉన్నా ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉంది కోదాడ మీదనే మీరు ఒక విజయ బావుట ఎగిరేయాలి ఇప్పుడే మల్లయ్య యాదవ్ గారు నన్ను కోరినారు